ప్రియమైన తల్లిదండ్రులారా, ఏం జరుగుతుంది మన సమాజంలో? మీరు పిల్లల్ని కనడం ఎందుకు, అట్లా రోడ్ల మీద వదలడం ఎందుకమ్మా? మీ మీ పిల్లలు ఎంత అమూల్యమైన వస్తువులో మీకు అర్థమైతే లేదు. నేరగాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే పోలీసులు వాళ్ళని కాల్చి చంపుతారన్న గాని వెనుకకు పోవట్లేదు. రోజుకో సంఘటన, అన్ని సంఘటనల వెనుక అమ్మా నాన్నల నిర్లక్ష్యం కనిపిస్తుందమ్మా. ఒక ఆయననేమో అమ్మాయి ఇంటికి రాకపోయినా, రోడ్డు మీద ఎక్కడో ఉన్న స్కూటీ ఎక్కడో పడిపోయినా ఆమెను పట్టించుకునేవాడు లేక ఒక అమ్మాయి చచ్చిపోతుంది. ఒక అమ్మాయి తల్లేమో రొట్టెలు చేసుకుంటూ పిల్లను మర్చిపోతుంది 1-2 అవర్స్ వరకు. ఇంకొక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి మధ్యరాత్రి బయటికి ఫోన్ మాట్లాడుతూ వెళ్తే కూడా అసలు ఏంది, ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉండే తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కనాలి చెప్పండి? ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత నెత్తినోరు బాదుకొని ఏమి చేసినా లాభం ఉండదు. పోయిన ప్రాణం తిరిగి రాదు. మీ బిడ్డ మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుంది. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి అంటున్నారు. చచ్చిపోయినాక ఇంకేం న్యాయం జరగాలమ్మా? చావక ముందు మీరు మీ బిడ్డలకు న్యాయం చేయరు, కానీ చచ్చిపోయినాక మీ బిడ్డలకు న్యాయం అడుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని నేను మిమ్మల్ని